సమన్యాయం చేయాలి వైఎస్ఆర్సీపీ మొదట్ నుంచి కోరుకుంటానని రాజశేఖర్ రెడ్డి గారు కూడా మూడు ప్రాంతాలకు సమన్యాయం ఉండాలని చెప్పి అన్ని విధాల ఆయన సంక్షేమ పథకాల్లో గాని ఆయన జలయజ్ఞంలో గాని ఆయన అభివృద్ధిలో గాని మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలి అని ఆయన కోరుకున్నారు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకున్నారు జగన్ బాబు కూడా అదే కోరుకుంటా ఉన్నాడు ఏ ప్రాంతానికి ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా డివిజన్ చేయాల్సి వస్తే ఒక తండ్రిలాగా చేయండి న్యాయంగా చేయండి లేదంటే ఏదో తదంగా ఉంచండి వైఎస్ఆర్సీపీ అప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా అదే కోరుకుంటా ఉంది అధికారం గాని విభజన చేసే హక్కు గాని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారనేది ఒకటి వాళ్ళు జవాబులు చెప్పాల్సిన పాయింట్లు మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతా ఉన్నారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రం నీరు తప్పితే మంచినీళ్ళు ఎక్కడున్నాయి నారాయణపూరు ఆల్మట్టి ఈ రోజు నిండితేనే ఈ రోజు నిండకపోతే మనకు వచ్చే పరిస్థితి లేదు కలిసి ఉన్నా కూడా అటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ కూడా సపరేట్ రాష్ట్రం అయితే కింద ఉన్న ప్రాంతాలకు ఏం న్యాయం చేకూరుస్తారు కృష్ణా డెల్టాకు నీళ్ళు రాకపోతే ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతారని కూడా అది కూడా అడుగుతా ఉన్నా హైదరాబాద్ గురించి రాష్ట్రానికి 45% నుంచి 50% నిధులు ఓన్లీ హైదరాబాద్ నుంచే వస్తాయి మరి అటువంటప్పుడు ఈరోజు హైదరాబాద్ మాది అంటా ఉన్నారు అంటే మెడ్రాస్ నుంచి మనల్ని దూరం చేశారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మెడ్రాస్ను దూరం చేశారు ఈరోజు 60 ఏళ్ళు అందరూ కష్టపడి సాధించుకున్న హైదరాబాద్ను ఈరోజు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు ఎవరైతే కలిసి ఉంటామనే వాళ్ళకు హైదరాబాద్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు విడిపోతామనే వాళ్ళకేమో హైదరాబాద్ రాజధాని ఇస్తామని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం ఈరోజు ఈరోజు హైదరాబాద్కు ఆదాయం 45 నుంచి 50 శాతం వరకు ఆదాయం వస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రాంతం ఎలా బతుకుతుంది ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి ప్రజలకు వీటన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఇస్తే బొగ్గు ఉండదు ఇటువైపు వాళ్ళకు గ్యాస్ ఉన్న అలొకేషన్స్ అవసరాలకు సరిపడే అలొకేషన్ ఇవ్వటం లేదు మరి హైదరాబాద్లో ఉద్యోగులకు భద్రత ఏంటి వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం వాళ్ళు దొంగనాటకాలు వివేన్ మాట్లాడుతూ ఉన్నారమ్మా దొంగనాటకాలు ఆడేది వాళ్ళు రిజైన్ ఇచ్చి వచ్చిండాల్సింది రిజైన్ ఇచ్చింటే ఏం చేసిందరు ఎందుకు ఈ నాటకం మళ్ళా ఏదో ఇందిరా కాంగ్రెస్ అని ఏదో పెడతారట మళ్ళీ రాజ్యం మళ్ళా ఓట్లు కావాలని చెప్పి తిరుగుతారట దీనికి నాటకానికి నాంది అనమాట ఇందు రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చిండొచ్చు కదా ఎందుకు ఇచ్చి రాలేదు వీళ్ళందరూ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కావాలనుకునే వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు